పిల్లలందరికి నమస్కారం. వాస్తవంగా చెప్పాలంటే ఈ మండి సంజయ్ గురించి మాట్లాడి సిగ్గు అనిపిస్తుంది నాకు. అసలు ఆయన ఏమంటాడు, మా ఒక్క గిరిజనులకు పనిచేసే ప్రభుత్వం మీ వాట, లాభం చేసే ప్రభుత్వం మీ వాట, 12 పనులు ఊడ్చుకోతా ఏం ఊడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఏకంగా ఏమంటాడు, 12 పనులు మిషన్ అని చెప్పి ఒక హోటల్ గచ్చిబౌలు కూర్చొని మీటింగ్ పెట్టిండు. నేను చెప్తున్న ఒకటే, బండి సంజయ్ నీ తొన్ని మాటలు మానవే బాబు, ముందు 12 నియోజకవర్గాల్లో డిపాజిట్ రాదు. నువ్వు ఛాలెంజ్ నీ గిరిజన బిడ్డ చెప్తాను, నీకు నాకు ఛాలెంజ్ ఎవరికి అవసరమే లేదు. నువ్వు ఏ 12 నియోజకవర్గాలు చెప్తున్నావు, డిపాజిట్ నువ్వు తెచ్చుకుంటే నీ ఏదో దమ్ముడే లేదు, అసలు మీకు డిపాజిటే రాదు. అసలు సిగ్గుందా వాళ్ళతో కూర్చున్న మిగతా మా గిరిజన సోదరు, అరే అన్న మీరు ఆ గుండ్రోడు మాటలు మాట్లాడకండి, వేసుత్తి ఫాల్తు ముచ్చట్లు, పనికిరాని ముచ్చట్లు, ఉత్తర మీరు బేకార్ అవుతారు వాళ్ళతో కూర్చొని. ఎందుకంటే చలో తండా పోదాం, మా తండాకే రండి. మీ మోడీ ప్రభుత్వం ఏం చేసింది, మా కేసీఆర్ ఏం చేసిందో నేను చూపిస్తా. నేను చెప్తా, మా చెల్లెకి అరే కళ్యాణలక్ష్మి కేసీఆర్ ఇచ్చిందంట, మా తండా చేసింది గ్రామ పంచాయతీ మా కేసీఆర్ అని చెప్తా. చెప్పి మా తమ్ముడు మా అన్న మా గిరిజన సోదరుడు సర్పంచ్ అని చెప్తా. మీ బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పాలి ఆడొచ్చి, బాగా ఊడ్చినాం అన్నీ మేమే గెలుస్తాట. అరే భయ్ నువ్వు ఫస్ట్ నువ్వు మానుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏంది, నీ పార్లమెంట్ సెగ్మెంట్లో నువ్వు రాష్ట్రం వద్దు, నీకు రాష్ట్రం సీన్ లేదు. నీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న గిరిజన బిడ్డలకు నువ్వు ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం నువ్వు ఏం సాయం చేసినావు ఆ లెక్క తెలుచు. మేము చెప్పాలంటే కుప్పలు కుప్పలు లేని చెప్పడానికి చిన్న పరికె కూడా లేదు, అది గమనించుకో. దాంతోపాటు నేను ఒక మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా నిన్ను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, నిజంగా నీ చీము రక్తం ఉంటే దమ్మున్న మొగోడు అయితే రేపు ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క సారక జాతర, అది ఒక తెలంగాణ జాతర కాదు, ఇటు బీహార్ కానీ కర్ణాటక కానీ ఆంధ్ర కానీ లేకపోతే ఛత్తీస్గఢ్ కానీ 5-6 రాష్ట్రం నుంచి ఒక్క మన గిరిజన సోదరులు లక్షలు వస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర. మా కేసీఆర్ ప్రతి జాతరకి 150 కోట్ల వరకు ఇచ్చి ప్రతి ఒక్క గిరిజనుడు క్షేమంగా ఇంటికి చేరాలని వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేసింది మా కేసీఆర్ సార్. నీ మోడీ ప్రభుత్వం దగ్గర నీకు దమ్ముంటే చీము రక్తం ఉంటే 1000 కోట్లు తీసుకోరా, నీకు నేను సన్మానం చేస్తా. ఇక్కడ అందా మా గిరిజన సోదరు నీకు మంచి కిరీటం పెట్టి గిరిజన సాంప్రదాయాలు నీకు మంచి నాట్యాలు చేసి నీకు గౌరవిస్తా. 1000 కోట్లు చే, అంత మొగోడు అయితే తీసుకొచ్చి అయితే అంతేకాదు, ఇవాళ వరకు గతంలో ఇవ్వం లేదు. ఈ మధ్యనే ముఖ్యంగా అంటే ఒక 6 నెలల క్రితం కేసీఆర్ గారి దగ్గర ఇప్పటికి కూడా కొన్ని వాజేడు కానీ వెంకటాపురం కానీ మారుమూల గూడల్లో కొన్ని చోట్ల 3 ఫేజ్ కరెంట్ లేదు అనగానే ఇప్పటికీ లేకపోవడం ఏంటంటే సార్, ఇమ్మీడియట్గా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి 300 కోట్ల రూపాయలు అంటే ఇటు వాజేడు వెంకటాపురం మొదలు పెట్టుకుంటే ఆదిలాబాద్ గూడాల వరకు కూడా ఏ ఒక్క గూడెం కానీ తండా కానీ 3 ఫేజ్ కరెంట్ లేకుండా ఉండకూడదు అని ఇవాళ 300 కోట్లు మంజూరు చేసిన గడు గొప్ప మహానుభావుడు కేసీఆర్ గారు. ఇప్పుడే మా చెల్లి హరిప్రియ చెప్పింది బయ్యారు ముక్కు పరిస్థితి ఉంచి, ఎందుకంటే నా పార్లమెంట్ సెగ్మెంట్ కాబట్టి తప్పదు చెప్పక తప్పదు. నేను హరిప్రియ గారు ఉక్కు శాఖ మంత్రి దగ్గరికి ఇద్దరం కలిసి ఉన్నాం, ఆయన ఆదివాసీ బిడ్డే. అయ్యా హమార పార్లమెంట్ సెగ్మెంటే పార్లమెంట్ సెగ్మెంట్ ఉక్కు పరిశ్రమ దేనని అడిగితే ఆయన ఏమంటాడు, కోన్స పార్టీసీ అంటే కేసీఆర్ పార్టీ అంటే నవి వదిలేసిన అంటే ఇది కేసీఆర్ పార్టీ అంటే ఏంటి, వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు పనిచేయద్దు, ఆదివాసీ అయినా గిరిజ అయినా. ఇవాళ బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏదైతే మీరు కేంద్రంలో పొందుపరిచింది ఏదైతే మీరు చెప్పిందే కదా, మీరు ఆ ఉక్కు పరిశ్రమ దమ్మున్న దమ్ముంటే ఈ బండి సంజయ్కి అన్ని ఫాల్తు పుచ్చట్టు చెప్పి బండి సంజయ్కి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బయ్యారం ఉక్కు పరిశ్రమ తీసుకొచ్చినట్టు నువ్వు ప్రయత్నం చేయి. నీతో పాటు మేము నాతో పాటు మా టీఆర్ఎస్ ఎంపీ వద్దరు వచ్చే విధంగా సహకరించే బాధ్యత నేను తీసుకొస్తా. ఇక్కడ ఆదివాసీ గిరిజన బిడ్డలు చాలా మంది యువకులకు ఉద్యోగ కల్పన కల్పిస్తే అందరు కడుపు కొడుతున్నావు, నువ్వు చేసుడు కాదు. నీతో పాటు ఉన్న ఒక ఎంపీ ఏమో మీ ప్రధాని మోడీ దగ్గర పోయి ఒక లెటర్ ఇచ్చి లవలందరినీ తీసేసేట కాగితం ఇస్తారు, దీన్ని మీరు అంత ఆశపడతారు అంటే మీరు గిరిజన క్షేమం కోరుతానరా, లేకపోతే ఆదివాసీ గిరిజన లంబాడి బిడ్డలు విడగొడుతున్నారా, అది మీరు గమనించుకోండి. ఆ సిగ్గులేదు మానలేదు మీకు, అసలు ఒక ఆడబిడ్డ చెప్తున్నాను నాకు ఇజ్జత్ అనిపిస్తాను నీ గురించి మాట్లాడితే. అసలు ఇంకోసారి నిజంగా ఈ హోటల్లో ఉండి మాట్లాడు కాదు, అరే పగటి కాలం మానేదా పోయిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పార్లమెంట్ సెగ్మెంట్లో నీకు ఏమైనా దమ్ము ఉంటే ఆ ప్రాంతం బిడ్డకు పనిచేయడానికి ప్రయత్నం చేయించు, అక్కడ మా గిరిజన బిడ్డకు పనిచేయించు. అంతేగాని చాత కానీ దద్దమ మాటలు మాట్లాడకు, నీ వల్ల కాదు నీ అయ్యే తరం కాదు. 12 నియోజకవర్గం ఎంత్ర కూడా ఏం చేయను, నీ వల్ల ఫాల్తూ ముచ్చట మూసుకొని సప్పుడు కాదే ఉండమే పడుకో. ఇది ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, రేపు పార్లమెంట్ సమావేశం వచ్చేలో మీ అందరూ కలిసి వస్తాం. మేము అంటే ప్రతి ఒక్క డిమాండ్ గిరిజన యూనివర్సిటీ కానీ బయ్యారు ముక్కు పరిశ్రమ కానీ ఫిబ్రవరిలో జరిగే మేడారం సమ్మక్క జాతర, ఈ 3 నీ కేంద్ర పరిధిలో ఉన్నాయి. ఇవి దమ్ముంటే ఈ 3 పనిచేయి, తర్వాత ముచ్చేయబడతాయి.